నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్విఎల్ కళ్యాణ వేదికలో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అలవడుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. నేడు ప్రారంభం కానున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని నీటి పారుదల శాఖ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఆర్మూర్ పట్టణం మాణిపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే జీవారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆర్మూర్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. బాల్కొండ ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నూర్తల్ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్విఎల్ కళ్యాణ వేదికలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అలవడుతుందని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ఆయుష్ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, ఫీల్డ్ అవుట్రీచ్ బ్యూరో, జిల్లా యోగా అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తదితర శాఖల సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా గురువులు రామచంద్ర సిద్ధిరాములు యోగాసనాలు వేయించారు. పలు రుగ్మతలను నయం చేయడానికి, వ్యాధుల నుండి బయటపడడానికి, మానసిక ప్రశాంతతకు వారు యోగా చేసే విధానాన్ని చూపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామారావు మాట్లాడుతూ యోగా మన సంస్కృతిలో భాగమని, పురాతన కాలం నుండి దీనిని ఆచరించడం ద్వారా ఎందరో వారి ఆరోగ్యాలపై పట్టు సాధించారని, దీనితో పాటు క్రమశిక్షణ అలవడుతుందని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు ప్రబీర్ కుమార్ ప్రధాన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ ఫీల్డ్ అవుట్రీచ్ బ్యూరో సహాయ సంచాలకులు హరిబాబు, ఆయుష్ శాఖ అధికారులు డాక్టర్ రమణమోహన్, 7th బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య, ఐఆర్సిఎస్ ప్రతినిధులు ఎండల లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకుండా మన అందరం కాపాడుకోవచ్చు.
నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభం కానున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయం ముందు ఉత్సాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు విచ్చేసి కేక్ కట్ చేసి మాట్లాడారు. అనంతరం మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ సుమారు 13 జిల్లాలోని 18.5 లక్షల ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ పథకం అతి తక్కువ సమయంలోనే 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. దీనికి అత్యంత సమర్థవంతమైన పంపులను ఉపయోగించడం, 203 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల కాలువలు ఏర్పాటు చేసుకోవడం, అతి తక్కువ సమయంలోనే ఎన్నో అవాంతరాలను అధిగమించి అత్యంత శ్రమతో కూడుకున్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లు సిబ్బంది అధికారులు చేసిన కృషికి ఒక తార్కాణమన్నారు. దీనికి 19 పంపు హౌస్లు నిర్మించి మోటార్లు బిగించడం, 20 బ్యారేజ్లు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుపై ఎంతో ఆసక్తి కనబడుతున్నారని, నీటికి సంబంధించిన ఎన్నో రికార్డులను ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలుస్తుందని తెలిపారు. హైదరాబాద్తో పాటు మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు త్రాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందించడానికి, తద్వారా రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు సాగునీరు కష్టాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని అన్నారు. అంతకుముందు ప్రగతి భవన్ ఎదురుగా గల దుర్గామాత ఆలయంలో కలెక్టర్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి అంజయ్య, నీటిపారుదల శాఖ ఎస్సీ మురళీధర్, డిఆర్డిఓ రమేష్, డిసిఎస్ఓ కృష్ణప్రసాద్, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. 3 సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే పూర్తి అయి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం తెలంగాణ ప్రజలందరికీ కూడా సుదినం. ఈరోజు ఈ సందర్భంగా దాంట్లో పనిచేసిన ఇంజనీర్స్, సిబ్బంది, సంస్థలు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టు వలన దాదాపుగా తెలంగాణలోని 13 జిల్లాల్లో 18,50,000 ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా హైదరాబాద్ నగరానికి, తర్వాత ఇతరత్ర పట్టణ ప్రాంతాలకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంది. దీంట్లో అత్యంత సామర్థ్యం గల, ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం గల పంపు హౌజులు, తర్వాత పంపుల వాడకం జరిగింది. అత్యంత తక్కువ సమయంలోనే 19 మనకు బ్యారేజ్లు, తర్వాత 20 పంపు హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1531 కాలువల మార్గాలను కూడా తవ్వి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎవరైతే మనకు అవసరం ఉందో సాగునీటి సౌకర్యం 18,50,000 ఎకరాలకు ఇది కల్పించబోతున్నారు. ప్రజలందరికీ, ముఖ్యంగా రైతులకు చాలా సుదినం. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి ఇంజనీర్స్, సిబ్బంది, పాల్పంచుకున్న వాళ్ళు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను. ఇదే తెలంగాణ. ఆర్మూర్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతుల కళ సహకారం అయ్యిందని, సీఎం కేసీఆర్ చేసిన ఘనత చరిత్రలో నిలిచిపోతుందని వారు అన్నారు. ఇంతటి ఇన్ని రాష్ట్రాల్లో ఈ దేశంలో మరి ఒక ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు తలపెట్టాలంటే ఇంత ఇబ్బందికర విషయం మనందరికీ తెలిసిందే. మరి అట్లాంటిది అన్ని రాష్ట్రాలని, మహారాష్ట్రను, అటు ఆంధ్రప్రదేశ్ని, అన్ని రాష్ట్రాల మధ్య అయోధ్య కుదిర్చి వారిని ఒప్పించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుని తాను అనుకున్నట్టుగా మరి తెలంగాణలోని 40,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి సదుద్దేశంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలనే మరి ఇది నాకు తెలిసి ప్రపంచంలోనే పెద్ద ఘనత, పెద్ద హిస్టరీగా చెప్పుకోవచ్చు. మరి అట్లాంటిది కేవలం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని 3 సంవత్సరాలలో మొదటి దశ మనం ప్రారంభం చేసుకోవడం నిజంగా కూడా గర్వకారణం. నిజంగా ఇటు రైతు తరఫున, ఎందుకంటే మన ప్రాంతం పూర్తిగా రైతులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి అన్ని విధాల అన్ని ప్రాంతాలతో పాటు మన ప్రాంతానికి చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవనీయులు జీవన నాయకత్వంలో, కవితమ్మ నాయకత్వంలో ఇక్కడ రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేయడం జరిగింది. నిండు 100 ఏళ్ళు కేసీఆర్ గారు సుఖ సంతోషంతో ఉండి ఇంకా ముందుకు వెళ్లే విధంగా భగవంతుని శక్తినివ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి బీడు భూములు సస్యశ్యామలయ్యే విధంగా ఒక సంకల్పం, కొన్ని లక్షల ఎకరాల భూముల్ని పంటలు పండించే విధంగా ఆ సంకల్పం పెట్టుకోవడం, అన్ని తానే కర్త కర్మ క్రియ అన్ని తానే కూడా ఈ ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభిస్తూ ఈరోజు ఆర్బోర్ పట్టణంలో పట్టణ కమిటీ సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి వారు నిండు 100 ఏళ్ళు సుఖశంతో ఉండాలని కోరుకుంటూ వారికి ఈ ప్రాంత ప్రజల తరఫున, రైతుల తరఫున మరి ఒకసారి ప్రత్యేకమైన సాగునీరు సాగునీరు మన తెలంగాణ ప్రభుత్వం మరి 4 పర్యాయాలు నుంచి ఉత్తమంగా తీర్చిది రైతుల కష్టాలు తీర్చడానికి కంకణం కట్టుకున్నాడు మన గౌరవ కేసీఆర్ గారు. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఘనంగా రెగ్యులేషన్ చేస్తుంది కాబట్టి ప్రతి పల్లెటూరుకు పచ్చదనం కనిపించాలని సంకల్పంతో, తెలంగాణ ఒక పచ్చలారం చేయాలని సంకల్పంతో, ప్రతి గ్రామీణంలో పాత వైభవం రావాలని, పాత కాలువలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఇంటింటి కుంటల నీరు నింపాలని, ప్రతి చెరువు నీరు నింపాలని సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఆయన ఆంక్షలు నెరవేరాలని చెప్పేసి ఈరోజు మేము ఆనందంగా ఆర్మూర్ నియోజకవర్గ రైతులు అందరు పాల్గొని ఈరోజు విజయవంతంగా ట్రయల్ చేస్తున్నాం. గతంలో సమైక్య పాలనలో ఏ ప్రాజెక్టు కూడా అంతర్రాష్ట్ర వివాదాలతోటే అట్లనే ఆగిపోయినాయి. కానీ నేడు మన కేసీఆర్ గారు ఉద్యమ నేత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించి సామరస్యంగా ఈరోజు మనం చూసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కానీ, ఒరిస్సా మన చుట్టుపక్కల ఉన్న ముఖ్యమంత్రులతో, రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని క్లీన్ చిట్ తీసుకొని
అతి త్వరగా ప్రపంచంలోనే 3 సంవత్సరాలలో ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కావడం అనేది అది ఒక గిన్నీస్ బుక్ రికార్డు. అది బంగారు తెలంగాణ కావాలంటే అది కేవలం కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. బాల్కొండ ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముప్కల్లోని ప్రభుత్వ పాఠశాలలో యోగా శిక్షకులు రత్నాచారి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు యోగాసనాలు వేయడం జరిగిందని, మండల విద్యాధికారి ఆదేశాల మేరకు తమ పాఠశాలలో యోగా నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ప్రమాణం చేస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం ఇదే రోజున మీకు బహుమతులు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. వచ్చేసరి యోగా పోటీలు ఉంటాయి గోపినాథ్ గారు చేస్తాం. తర్వాత ఒక 10 చిన్న వ్యాయామాలు ఉన్నాయి. 1, 2, 3 భాగాలు చేసినాం. 22 ఒకసారి ఎడమ వైపు ఒకసారి ఇది చేస్తాం. చేసిన తర్వాత ఒక మీకు అవసరమైతే మంత్రాన్ని ఉపయోగించవచ్చు, లేదా సూర్యుడి నమస్కారం చేసి సూర్యుడు నిలబడి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక కృతి ఏర్పడాలన్నా యోగా చేయాలి. మానసికంగా ఒక పరిపక్వత ఉండాలంటే యోగా చేయాలి. జ్ఞాపక శక్తి పెరగాలన్నా యోగా చేయాలి. క్రీడల్లో రాణించాలన్నా యోగా చేయాలి. ప్రతి విషయాన్ని అనుభవించుకుంటూ యోగా చేయాలి. యోగా వల్ల ప్రాణాయామం వల్ల దగ్గు జలుబు నుంచి క్యాన్సర్ వరకు నయమయ్యే అవకాశాన్ని ఈరోజు లక్షలాది కోట్లాది మంది ప్రాణాయామాలు చేసి ఉపయోగించుకున్నాం. ప్రతిరోజు యోగా చేయండి. యోగా మీద మంచి అభిప్రాయం పెంచుకోండి. యోగ గురించి తెలుసుకోండి. రకరకాల ధ్యానాలు, యోగాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ముద్రలు, అక్యుపంక్చర్ ఇవన్నీ యోగాలో భాగాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు బృందానికి ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు. యోగా అనగా భోగాలు అనుభవించి తెచ్చుకున్న రోగాలను యోగాతో పోగొట్టుకోవచ్చు అని నేడు ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అయితే ఋషుల మార్గమును అనుసరించి మన జీవిత విధానంలో ఆల్రెడీ యోగా మిళితం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పౌర సరఫరా శాఖ DSO ఆదేశాల మేరకు ఆర్ము పట్టణంలోని మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పౌర సరఫరా శాఖ టాస్క్ ఫోర్స్ DSP శ్రీనివాస్, DT శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సైతం ఈ బతుకమ్మ ఆడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం యొక్క విజయోత్సవాలు లేదా ప్రారంభ ఉత్సవాలు
ప్రతి గ్రామంలోనూ జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఆర్మూరు పట్టణంలో మెప్మవారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకు కూడా ఈ అవకాశం ఈ పండుగలో పాల్గొనే అవకాశం దొరికినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ వలన రైతులకు బాగా ఉపయోగపడి నీరు బాగా వచ్చి పంటలు బాగా పండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరింత సమర్థవంతంగా మరింత ఇదిగా పనిచేయడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా రైతుల ఉన్నతికి ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తెలుస్తాను. తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జయశంకర్ చార్ జిల్లా యందు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భాన ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టును మన గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భాన ఆర్మూర్ పట్టణంలో మెప్మ ఆధ్వర్యంలో మరి ఈ సందర్భంగా ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో ఈ యొక్క ఉత్సవాలను సంబరాలను మేము కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో ఈ యొక్క సంబరాలను జరుపుకున్నందుకు మేము గర్విస్తున్నాము. ఏమనగంటే తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ అయిన మన కేసీఆర్ సార్ గారికి సార్ గారి చేతుల మీదుగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్ జరిగింది కాబట్టి ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ తరఫున మన డిఎస్ఓ సార్ గారు మెప్మ ఆధ్వర్యంలో పర్చేస్ సెంటర్ల ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము సంబరాలు జరుపుకుంటున్నాం. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా దృఢమైన ఆరోగ్యం మానసిక ప్రశాంతత అలవడుతుందని ప్రతి ఒక్కరూ ఉదయం కొద్దిగా సమయాన్ని కేటాయించి యోగా చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పల శివరాజ్ అన్నారు. యోగా చేయడం ద్వారా షుగర్ బీపీ వ్యాధులే కాకుండా ఏ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని వారు ఈ సందర్భంగా అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో కానీ యోగా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను యువమోర్చా భారతీయ యువమోర్చా నాయకులకు కార్యకర్తలకు నేను చెప్తున్నాను. ఇది ఒక ఎడ్యుకేషన్గా మీరు తీసుకుపోయి ప్రతి స్కూల్కు యువమోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ తరఫు నుంచి లెటర్లు పంపండి. ప్రతి స్కూల్లో యోగా చేయాలి, వాళ్ళకు ఒక 30 రోజులు టైం ఇవ్వండి. ఈ 30 రోజుల్లో మీరు ఒక యోగా మాస్టర్ని పెట్టండి, ఎందుకంటే ఇటువంటి వాళ్లకు జీవనోపాధి, యోగా చేసుకున్న వాళ్ళకు జీవనోపాధి అవుతుంది, మీరు చేస్తారు కాబట్టి యువమోర్చా కార్యకర్తలకు అందరికీ సూచిస్తున్నాను, మీరు ఒక దీన్ని ఉద్యమంగా తీసుకొని ప్రతి స్కూల్లో లెటర్లు పంపండి. మీరు ఒక 30 రోజులు టైం ఇవ్వండి, జూలై 15 నుంచి అలా మీరు ఈ యొక్క యోగా క్లాసులు చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయండి. అలాగే ఇంతకుముందు మన రాజేందర్ గారు కూడా నాకు గత 6 సంవత్సరాల నుంచి మన పార్టీ కార్యక్రమంలో యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు, వారికి ఒకటి యోగా సెంటర్ కావాలని చెప్పేసి ఈ యోగా సెంటర్ చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వము ఏ అధికారులకు విన్నవించినా వారు కనకరం చూపుతలేరు. కాబట్టి నేను 200 గజాల జాగా ఈ యొక్క యోగా సెంటర్కు నా యొక్క వెంకటేశ్వర ఇంట్లో నేను ఇస్తాను. ఆ యోగా సెంటర్ని మనం అందరం కలిసి ప్రారంభిద్దాము, 200 గజాల్లో ఆ యొక్క యోగా సెంటర్ని చేద్దామని చెప్పేసి నేను ఈ విషయాన్ని మీకు హామీస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన భారతీయ జనతా పార్టీ సీఎం కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సందర్భంగా మోర్తల్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలోని భారీ ప్రాజెక్టును కేవలం 3 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వారు ఈ సందర్భంగా అన్నారు.
కేసీఆర్. పాల్గొండ పక్ష ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం తెలంగాణ ప్రాజెక్టు బలమీద సుందరంలో మూడుదాడు మండల రైతు సోదరులు రైతు నాయకులు పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొల్పొని మూడుదాడులో ఒక పండగ లెక్క జరుపుకోవడం జరిగింది. ఇది రైతులకు చాలా సంతోషం, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే దేశంలో ఏ చరిత్ర చూసినా కనివీలని రీతిలో 3 సంవత్సరాలలో ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే దాదాపు మాటలు కాదు. ఇది గిన్నిస్ బుక్ చరిత్ర, గిన్నిస్ బుక్లో కూడా లిఖించదగిన విషయం. ఈరోజు ఇది ఇంత తక్కువ టైంలో 3 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణని కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృతనిశ్చయంతో దృఢ నిశ్చయంతో పట్టుబట్టి ప్రశాంత్ రెడ్డి గారు మరి ఇంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేసినందుకు మా మోర్దాడు మండల రైతుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ప్రారంభిస్తూ వచ్చే సంవత్సరం నుంచి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతి రైతు తోటల్లో పొలాల్లో నీళ్లు వారుతాయన్న ఆశతోనే మేము ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మా మోర్దాడు మండల రైతుల తరఫున, మా పార్టీ తరఫున, అదేవిధంగా మోర్దాడు మండల ప్రజల తరఫున కేసీఆర్ గారి వారికి, మా మంత్రి వర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంబరాల్ని జరుపుకుంటున్నాం. ఈ రానున్న రోజుల్లో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అన్ని గ్రామాల్లో నీళ్లు పారుతాయని. వేల్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ పార్టీ కార్యాలయంలో నేడు కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్విఎల్ కళ్యాణ వేదికలో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అలవడుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. నేడు ప్రారంభం కానున్న కాళేశ్వరి మెచ్చిపోతల పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని నీటి పారుదల శాఖ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఆర్మూర్ పట్టణం మాడిపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే జీవారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆర్మూర్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. బాల్కొండ ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నూర్తన్ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.